రామగుండం ఆర్జీవన్లోని సింగరేణి సులభ్ కాంప్లెక్స్ కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం గోదావరి కనలోని భాస్కర్ రావు భవన్లో కామ్రేడ్ కోట వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కడారి సునీల్ ఆర్జీవన్, ఎస్సీడబ్ల్యూయూ బ్రాంచ్ సెక్రటరీ కామ్రేడ్ మడ్డి ఎల్లాగౌడ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి వారు యాజమాన్య ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సులభ్ కాంప్లెక్స్ల మరమ్మతుల కాంప్లెక్స్లో వాటర్, విద్యుత్ తదితర సౌకర్యాలు అమలు చేయకుండా కంపెనీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. అసౌకర్యాల నడుమ సింగరేణి సులభ్ కాంప్లెక్స్లు కొట్టిమిట్టలాడుతుంటే సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్మికుల మీద చిత్తశుద్ది ఉంటే, సింగరేణి కార్మికుల సంక్షేమం పట్ల అవగాహన ఉంటే సింగరేణి కార్మికుల కాలనీల్లో ఏర్పాట్లు చేసినటువంటి సులభ కాంప్లెక్స్లను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. ఈ విషయంలో కంపెనీ ఆర్జీవన్ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీఈసీ సులభ కాంప్లెక్స్ విభాగం అధ్యక్షులుగా మల్లేశ్వరి, ఉపాధ్యక్షులు రామారావు, ప్రధాన కార్యదర్శి బాణయ్య, సహాయ కార్యదర్శిగా రవి, కోశాధికారిగా దివ్యలను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శ్రీనివాస్, ఏఐటీఈసీ నగర అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సులభ్ కాంట్రాక్ట్ కార్మికులకి మరి సిఎంపీఎఫ్ కటింగ్ లేదు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం లేదు. కేవలం ప్రతి నెల ఒక కాంప్లెక్స్ కు 12,000 రూపాయలు ఇచ్చి మరి చేతులు దులుపుకుంటున్నటువంటి యాజమాన్యం, మరి ఒక్కరికి 6,000 రూపాయలు ఏ విధంగా మీరు ఏ లెక్క ప్రకారంగా మరి ఏ ప్రభుత్వ జీవ ప్రకారంగా మీరు ఇస్తున్నారో మరి చెప్పాల్సినటువంటి అవసరం కూడా మరి కంపెనీ మీద ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, ఖచ్చితంగా ప్రతి నెల 10వ తారీఖు లోపు మరి వీళ్ళకు సమాన పనికి సమాన వేతనం అనేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా మరి ఒక్కో కాంప్లెక్స్ కు ఒక్కొక్కరికి 12,000 రూపాయలు చొప్పున ప్రతి కాంప్లెక్స్ కు 24,000 రూపాయలు ఖచ్చితంగా మీరు అకౌంట్ లో వేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా వీళ్ళకు యూనిఫామ్ గానీ మరి డ్రెస్ కోడ్ గానీ అదేవిధంగా మరి గుర్తింపు కార్డు కూడా వీళ్ళకు కంపెనీ ఉన్నటువంటి అధికారులే వీళ్ళకు ప్రొవైడ్ చేసి మరి కార్మికుల రక్షణ కోసం కనీస సౌకర్యాలు కల్పించాల్సినటువంటి కనీస బాధ్యత కంపెనీ మీద ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, సులభ్ కాంట్రాక్ట్ కార్మికులు మరి సమరశీల పోరాటాలు ఐక్యంగా వాళ్ళ హక్కుల కోసం మరి ఐక్యంగా ఉండి ఏఐటీసీ జెండా కింద సమీకృతులై సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ ఏఐటీసీ మరి ఉన్నటువంటి ఏదైతే పోరాటం చేస్తుందో ఆ పోరాటంలో భాగస్వాములై వాళ్ళ హక్కుల సాధన కోసం మరి ఐక్యంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. కార్మికుల ఐక్యత.